సరే చూద్దాం. వాడు గనుక నా బర్త్డే సెలబ్రేట్ చేసాడే అనుకో, నేను వాడికి అక్కడే yes చెప్పేస్తా. ఏంటి ఫోన్ చేయగానే ఇద్దాం అంటే కనీసం మీ వాడు ఓసే నువ్వు పెట్టవే ఫస్ట్ లోపలకి చిన్న సర్ప్రైజ్ దా. సర్ప్రైజా? ఏంటి మీ యుఎస్ లో బర్త్డేకి కంగ్రాట్స్ అని విష్ చేస్తారా? బర్త్డేనా ఎరా? నాకు తెలియదురా. వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయిరా, అవి మనం రీచ్ అయితేనే దే బి హ్యాపీ. నీకు సక్సెస్ని సెలబ్రేట్ చేయటం ఇంపార్టెంట్, బట్ తనకి తన బర్త్డే స్పెషల్. సో నువ్వు తన బర్త్డే కేక్ కట్ చేయించుంటే షుడ్ హావ్ బీన్ మోర్ హ్యాపీ. ఈసారికి నువ్వు చెప్పినట్టు వింటాను, చూద్దాం ఏమవుతుందో. నీ కడుపునే పన్నావు కదా, నీకు పీరియడ్స్ నాకు అర్థం కాలేదనుకున్నావా, అందుకని తీసుకొచ్చా. అది సరే, కనీసం కవర్లో తెయవచ్చు కదా, ఎవరైనా చూసుంటే. అంటే ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దాం, నేనే వద్దన్నా. దానికి ఒక్కదానికేనారా చాక్లెట్? నాకు తెలియదా తనకంటే పీరియడ్స్? నీకు కూడా తెచ్చాడమ్మా. వాడిని ఏం కొడాల్సిన అవసరం ఏంటి? ఆల్రెడీ కాప్స్ కాల్ చేశా, దే ఆర్ ఆన్ ది వే. పోలీసులకి ఎందుకు కాల్ చేసావు? పిచ్చా నీకేమన్నా? ఆఖరస్త్రమా బాయ్ బెస్టీయే, వాణ్ణి గాని పరిచయం చేశామే అనుకో, ఇంకా మీ వాళ్ళు ఉన్న తెలుగు కమర్షియల్ హీరో బయటకు వచ్చేస్తాడు. అప్పుడు ఇంకా ఫుల్ జెలస్ ఫీల్ అయిపోయి నీ వెంట పడుతూ నీకు ప్రపోజ్ చేసిస్తాడు. మా కోహ్లియా అంటే నువ్వు కోహ్లీ ఫ్యానా? నేను ఆర్సీబీ ఫ్యాన్ కూడా బ్రో, కోహ్లీ కదా డైహార్డ్ ఫ్యాన్. ని ఈ సాల కప్పు నమ్మే అయినా మారితేనే వాడికి నువ్వు కానీ నీ ఐడియా నచ్చినప్పుడు ఇక్కడ ఇంకా నీ క్యారెక్టర్ ఉందిరా. అమ్మా మేఘ, గౌతమ్కి కొంచెం ఫుడ్ ఇచ్చి రావే. నాకు పనుందిమా, తన్నే వచ్చి తినమను. పక్కనే కదే, వెళ్తే నీ కాళ్ళు ఏమైనా అరిగిపోతాయా? నేను వెళ్ళను. సర్లే నేను వెళ్తాలే. ఎవరు కాల్లో? ఝాన్సీ ఆంటీ. ఝాన్సీ, దెబ్బ కొంచెం గట్టిగానే తగిలిందే, ఇందాకే వెళ్ళి చూసొచ్చాను. అవునా, నేను అడిగితే చిన్న దెబ్బే అన్నాడు. చిన్నదంటే ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాడు, టెన్షన్ పడాల్సిన పనేం లేదే. ఎలాగూ 2 డేస్లో నువ్వే వస్తున్నావు కదా. ఎలాగైనా మండే మార్నింగ్ అక్కడే ఉంటానులే. హా అవును, ఇంతకీ ఎందుకు వస్తున్నావు చెప్పనే లేదు. అదో చిన్న సర్ప్రైజ్లే, వచ్చాక మాట్లాడుకుందాం. సరే ఝాన్సీ, ఇప్పుడు వాడి దగ్గరికే ఫుడ్ ఇవ్వడానికి వెళ్తున్నాను, మళ్ళీ మాట్లాడతా. అమ్మా గౌతమ్కి ఏమైంది? ఏదో దెబ్బ అంటున్నావు. చేతికి దెబ్బ తగిలిందే, గాజుముకు గుచ్చుకుందంట. సర్లే నేను వెళ్ళేసి వస్తా. అమ్మా అమ్మా నేనిస్తాలే. ఇందాక వెళ్ళనన్నా? ఇందాకంటే ఆఫీస్ వర్క్ ఉంది, ఇప్పుడంటే అయిపోయింది. ఈ మధ్య నీకు బాగా మూడ్ స్వింగ్స్ ఎక్కువయ్యాయే. సర్లే నీకేదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను. ఫుడ్ తెచ్చాను. థాంక్స్. ప్లేట్ నిస్తాను. పర్వాలేదు, నేనే వెయిట్ చేస్తాను. అసలు ఏమైంది? ఏమైంది? ఏం కాలేదు. ఏమైందో చెప్పు. అసలు దేని గురించి అడుగుతున్నావు? ఇంకా దేని గురించి అడుగుతాను? ఆబ్వియస్లీ ఆ చేతికి ఏమైందని. ఆబ్వియస్లీ ఇందులో ఆబ్వియస్లీ ఉంది మేఘ, ఇందాక నాకు పలమారింది, దాని గురించి అండొచ్చుగా. లేదా మన ఇద్దరికి గొడవైంది, ఇలాంటి 100 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. నువ్వు నాకు చెప్పకపోతే ఎలా అర్థం అవుతుంది? చెప్పకపోవడం తప్పనుకుంటే మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ అవుతావు. అసలు ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు గౌతమ్? నేనేం అడిగానో నువ్వు దేనికి లింక్ చేస్తున్నావు? నీకైనా అర్థం అవుతుందా? నాకు బాగానే అర్థం అవుతుంది. మన రిలేషన్షిప్ ఆర్ డేటింగ్ వాట్ ఎవర్ ద నేమ్ ఇస్, దాంట్లో నీ ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడుతున్నా. ఓకే, సో యూ వాంట్ టాక్ అబౌట్ దాట్? అవును, నాకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాకే కాదు, ఏ అమ్మాయికైనా ఏ అబ్బాయికైనా రిలేషన్షిప్ అన్నాక కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అది కూడా తప్పేనా? ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది తప్పు కాదు, నువ్వు మైండ్లో ఎలాగైతే మ్యాప్అవుట్ చేసుకుంటావో ఎగ్జాక్ట్గా అలా ఉండాలని కూడా తప్పు. తప్పు కాదు, ఇట్స్ ఇంపాసిబుల్. ఏ నేనేదో నేను టార్చర్ పెట్టేసినట్టు చెప్తున్నావు కదా. నేనేమో చిన్న చిన్న లిటిల్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేశాను, అది కూడా నేను అర్థం చేసుకోలేను అడ్జస్ట్ అవ్వలేను అంటే వదిలేసే, లైట్ తీసుకో, ఎందుకంత కష్టపడ్డావు? ఇష్టపడ్డాం కదా, అందుకే తప్పట్లేదు. అంత ఫోర్స్ఫుల్ గా నువ్వేం నాతో ఉండక్కర్లేదు. అయినా నువ్వేదో నాకు ఒఫీషియల్ గా ప్రపోజ్ చేసి నేను గర్ల్ ఫ్రెండ్ అయిపోయినట్టు మాట్లాడుతున్నావు. ప్రపోజా అంటే ఏంటి? మోకాలు మీకు నీకు రింగ్ ఇస్తేనే ప్రపోజ్ చేసాడ? రింగ్ కాకపోయినా కనీసం ఒక ఫ్లవర్ ఇచ్చి చెప్పినా నాకు అర్థం అవుతుంది. ఇదే మేఘా, ఇదే నీతో ప్రాబ్లం. అన్ని బయట చెప్పాలంటావు, నేను ఇది ఉండే విధానం పెట్టేపర్స్ అర్థం కావట్లేదు అంటే నాకు ఇష్టమని. అంటే
అర్థమవుతుంది కదా, అసలు ఎక్స్ప్రెస్ చేయడమే మానేస్తావా? యు నో వాట్ గౌతమ్, నీకు నాకు అసలు సెట్ అవ్వదు. లెట్స్ నాట్ ఫోర్స్ దిస్. వదిలేసి లైట్ తీసుకో. ఏంటి 2 కప్స్ తెచ్చావు, ఇంకోటి ఇవ్వు. గౌతమ్ కొద్దంట, రానని మెసేజ్ చేశాడు. టీ వస్తున్నాడా? అలా అన్నాడే, ఒకవేళ ఫీల్ అయి ఉంటాడా? అయినా నా ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ అంటాడా? వాడేదో ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాడంట, అసలు ఏం చేశాడు? మెగా టీ పొంగుతుంది చూడు. టీ పొంగుతుందే పిల్ల, చూడదేంటి? చూడమంటే ఏం చూస్తున్నా? గ్యాస్ ఎక్కడ పెట్టావు? 3 సార్లు చెప్పాను ఇప్పటికి, పైన పెట్టి పనిచేయి. అయితే గౌతమ్ని పిలవనా? వద్దులే, నేనే వెళ్ళేస్తాను. లేదే, వాడు ఇందాకే కాల్ చేసి చెప్పాడు బయట తినేస్తానని. హాయ్, ఎక్కడికి? ఏంటి, కనీసం నా మొహం కూడా చూడవా? అంతేలే, మన ఇద్దరం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. నువ్వు ఎస్ చెప్పినా నో చెప్పినా మన బాండ్ ఏం మారదు, రిలేషన్ మారదు అనేవేవో అన్నా. అదంతా ఏదో సౌండింగ్ బాగుందని చెప్పావన్నమాట, అంతే కదా? ఇన్వెస్ట్ కలవడం కేఫేకి వెళ్తున్నా. ఫోర్గెట్ మీ నాట్ కేఫే సంథింగ్. ఫోర్గెట్ మీ నాట్ కేఫే అంటే మన మాధాపూర్లో ఉంటుంది, అదైతే కాదు కదా. అంటే నేను ఆ ఫ్రెండ్ని కలవడానికి కూడా ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి. మరీ అంత కోయిన్సిడెన్స్ అయి ఉండదు కదా? మాధాపూర్దే. అవునా? వావ్, సరే పద, అయితే కలిసి వెళ్దాం. అవసరం లేదు, నేను ర్యాపిడ్ బుక్ చేసా, వచ్చేస్తుంది. అంతేలే, నువ్వు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్వి, మన బాండ్ ఏం మారదు, రిలేషన్ మారదు అన్నావు. పోనీ. నీ మొహానికి ఏదో అంటుకుంది. ఏమైంది, బాగానే ఉందిగా? నీ మొహానికి కోపం అంటుకుంది. నీ సైడ్ మిర్రర్ ప్రాబ్లం అనుకుంటా. వెనకటికి నీలాంటోడే మొహం బాగాలేదని అద్దం పగలగొట్టాడంట. అవును, నా మొహం అలానే ఉంటుంది. సాటిస్ఫైడా? అందుకనే నేను ర్యాపిడ్ వెళ్ళిపోతాను. అయ్యో మహాప్రభు, నేదో సరదా కన్నాలే, లైట్ తీసుకో. నీలాగా నీ లైట్ తీసుకోలేం కదా. నా ఫ్రెండ్కి కాల్ చేశాను, వస్తుందంట ఆన్ ది వే. నేను అడిగానా? కిలికించుకుని దొరికించుకోవడం అంటే ఇదేనేమో. హలో గౌతమ్. హాయ్ చేతన్. ఓ సారీ. నో నో, దట్స్ ఫైన్. ఎక్కువసేపు వెయిట్ చేయించానా? నో నో, ఇప్పుడే వచ్చు. ఇబ్బంది పడినా బయటికి చెప్తావా ఏంటి, లోపల అనుకుంటావు కానీ. హలో అండి. హాయ్. మీ పార్ట్నరా? నో, షీఈ్ మై ఫ్రెండ్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను పక్కన వెయిట్ చేస్తాను. పర్లేదు, కూర్చోండి, వీ వోంట్ టేక్ మచ్ టైం. ఓకే గౌతమ్, ఐ హ్యాడ్ అ ఫ్లైట్ టు క్యాచ్, యు జస్ట్ గాట్ 15 మినిట్స్. మరి 15 మినిట్స్ అంటే కాన్సర్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం చేద్దాను. నీ థాట్, నీ ఐడియాలజీ నచ్చే ఇంత బిజీలో కూడా నీకోసం వచ్చాను. హోప్ యు అండర్స్టాండ్.
సరే కంగారు పడుకో, నువ్వైతే ముందు స్టార్ట్ చేయి, ఎక్కడ ఆపాలో నేను చెప్తాను. యాజ్ వి నో ఈ ఫ్యాషన్ అనేది ఒక సైకిల్లో ట్రెండ్ అవుతుంటుంది. ఈ జనరేషన్లో మనం ట్రెండ్ అనుకుంది నెక్స్ట్ జనరేషన్కి అవుట్డేటెడ్ అయిపోతుంది, బట్ ఆ తర్వాత టూ జనరేషన్స్కి అదే మోడర్న్ అవుట్ఫిట్గా వస్తుంది. విఆర్ ఇన్ టైమ్స్ వేర్ అవర్ ఓల్డర్ ఇండియన్ ఫ్యాషన్ ఇస్ కమింగ్ బ్యాక్. మన అమ్మమ్మలు నాయనమ్మలు వాడిన జ్యువెలరీ, వాళ్ళు వాడిన చీరలు, పాత వాచెస్, ఎవ్రీ వన్ ఆర్ బిహైండ్ వింటేజ్ నౌ. ఒక మాట చెప్పాలంటే వింటేజ్ ఇస్ ఎ న్యూ ట్రెండ్. ఫారెన్లో కూడా మన జ్యువెలరీకి చాలా డిమాండ్ ఉంది. మై ఐడియా ఇస్ టు సెల్ కంప్లీట్ వింటేజ్ అవుట్లుక్స్. పాపిడి బిల్ల దగ్గర నుంచి చీర చెప్పుల వరకు కంప్లీట్ ప్యాకేజ్ మనం అమ్మబోతున్నాం. సో దట్ ఆ ప్రొడక్ట్స్ మనం చూసినప్పుడు ఇట్ డైరెక్ట్లీ రిఫ్లెక్ట్స్ అవర్ బ్రాండ్ బట్ నథింగ్ ఎల్స్. ఇంట్రెస్టింగ్, గో ఆన్. ఐడియా ఈజ్ యునిక్, బట్ మై ఓన్లీ కన్సర్న్ ఈజ్ అబౌట్ ద ఫుట్ఫాల్. ఈ వింటేజ్ ట్రెడిషన్స్ అవన్నీ సీజనలే, ఏ పెళ్ళికో హల్దీకో వేసుకుంటారు, అంటే ఇయర్కి ఒకసారి అనమాట. మరి ఆ తర్వాత ఇయర్లీ వన్స్ ఎందుకు వస్తారు చేతన్? మనకి హల్దీ అని, సంగీత్ అని ఈవెంట్స్ చాలా పాపులర్ అవుతున్నాయి. అలానే ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అని లేదా కజిన్ రిసెప్షన్ అని మినిమంలో మినిమం ఒక 4-5 అవుట్ఫిట్స్ అవసరం అవుతాయి. ఇక్కడ ఉన్న వాళ్ళ మైండ్ సెట్ అలా ఉండదు. నీకు ఎలా చెప్పాలి, ఒక అమ్మాయి పర్స్పెక్టివ్లో మీరే చెప్పండి, 20K ఖర్చు పెట్టి ఒక అవుట్ఫిట్ కొనాలంటే మీరు ఎన్ని తీసుకుంటారు? అంటే పర్లేదు చెప్పండి. హార్డ్లీ 1. ఎంత సింపుల్గా మిక్స్ అండ్ మ్యాచ్ చేసినా కూడా 3-4 ఈవెంట్స్ వరకు వాడేస్తాం. ఎగ్జాక్ట్లీ, అంటే ఒక కస్టమర్ ఇయర్కి ఒకసారి మాత్రమే మన దగ్గరకు వస్తాడు. బట్ మన ఫోకస్ అంతా హైయర్ వర్కింగ్ క్లాస్ కదా, లైక్ సెలబ్రిటీస్, యాక్టర్స్, పొలిటీషియన్స్, వీళ్ళు ఇంత టైట్ బడ్జెట్లో ఆలోచించారు కదా. We can't rely on high profiles. At least I can't. నా ప్రకారం మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ని టార్గెట్ చేస్తేనే ఇండియా మార్కెట్లో సస్టైన్ అవ్వగలం. నాకున్న 2 బ్రాండ్స్ కూడా అదే ఐడియాలజీలో ఉంది. మీ ప్రొడక్ట్స్కి ఆ బ్రాండింగ్ కరెక్టే, బట్ దీన్ని కూడా ఇలా చేస్తే ఇట్ జస్ట్ బికమ్స్ లైక్ ఎనీదో బ్రాండ్. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ 1 పాయింట్ వెరీ క్లియర్. ఎప్పుడైతే మన ప్రోడక్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉంటుందో అప్పుడు మాట్లాడుకుందాం. ఐ కెన్ గెట్ మోర్ ఇన్వెస్టర్స్ టు. నో చేతన్, దట్స్ నాట్ వాట్ ఐ వాంట్ మై బ్రాండ్ టు బి. అదేంటి గౌతమ్, ఒకసారి ఆలోచించను నో చెప్పు. నా ఫైనల్ డిసిషన్ ఇదే. సరే మరి నీ ఇష్టం. ఐ లీవ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. యాక్చువల్లీ ఆయన ఐడియా కూడా బాగానే ఉంది. నీ ప్లాన్కి కొంచెం చేంజెస్ చేసామనుకో, మిడిల్ క్లాస్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నా కూడా కాస్టింగ్లో చాలా చేంజెస్ చేయాలి. నీకు అర్థం కదా మేఘా, లైట్ తీసుకో. ఇందులో అర్థం కానంత కాంప్లికేటెడ్ ఏముంది? ఫస్ట్ చెప్పేది అయితే వినవయ్యా బాబు, ఆ తర్వాత నచ్చకపోతే నువ్వు చెప్పు. సరే నువ్వు చెప్పు, విన్నాక నువ్వు చెప్తా. నీ ప్రోడక్ట్స్ ఎప్పుడైనా అఫోర్డబుల్గా ఉండాలి అంటే అవి కంప్లీట్ ప్యాకేజ్లో కాకుండా ఇండివిజువల్గా సేల్ చేయి. అప్పుడు ఎవరు కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు కదా. నా కాన్సెప్టే కంప్లీట్ ప్యాకేజ్ సేల్ చేయడం. కానీ అది మాకు వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నా అవుట్ఫిట్ చూడు, ఈ టాప్ ఏదో మాల్లో తీసుకున్నాను, వాచ్ వచ్చేసి మంచి బ్రాండెడ్ది, కమ్మలేమో ఏదో చార్మర్ దగ్గర తీసుకున్నట్టున్నాను. సింపుల్గా ఇలా మిక్స్ మ్యాచ్ చేసి స్టైల్ చేసినా కానీ ఇట్స్ వర్కింగ్ అవుట్ కదా. మా అమ్మాయిలకి ఏ డ్రెస్ ఎలా స్టైల్ చేయాలనేది బాగా తెలుసు. అలాంటిది మీరెందుకు ఇలానే ఉండాలని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు? పైగా కస్టమైజేషన్కి హై ప్రైజెస్ కూడా పెడతారు. కంప్లీట్ అవుట్ఫిట్ అయితే బ్రాండింగ్ ఈజీ అవుతుంది, అప్పుడు మా ప్రోడక్ట్ కొంచెం యూనిక్ కావచ్చు. కానీ మీ మీద ట్రస్ట్ బిల్డ్ అయిన తర్వాత అదొక సైడ్ వింగ్ లాగా పెట్టండి, అది నచ్చిన అలా తీసుకుంటారు. ఎలా ఉంది ఐడియా? అయిందా? నాకు నచ్చలేదు. నచ్చినా నాకు వద్దు, ఎందుకంటే ఇట్స్ నాట్ మై పర్స్పెక్టివ్. నేను ఎవరికోసం చేంజెస్ చేయను, చేంజ్ అవ్వను. చేంజెస్ చేయను వరకు ఓకే, అదేంటి చేంజ్ అవ్వను అంటే? ఇప్పుడు నువ్వు ఇండర్గా మన గురించే కదా మాట్లాడేది. నువ్వేనా లైట్ తీసుకోమని చెప్పావు కదా, నేను ఎప్పుడో లైట్ తీసుకున్నా. అబ్బా గౌతమ్ ప్లీజ్, గౌతమ్ ఆకు ప్లీజ్. అరే నేను అలా లైట్ తీసుకొని చెప్పకుండా ఉండాల్సింది, మన ఇద్దరు మాట్లాడి సార్ట్ చేసుకోవాల్సింది. సార్ట్ చేసుకోవడమా? సార్ట్ చేసుకునేది ఏం లేదు, నువ్వు సింపుల్గా గివప్ ఇచ్చేసావు కదా. మన ఇద్దరు మధ్య జరిగిన మూమెంట్స్, మన ఎమోషనల్ బాండ్ లేదా మన ఇద్దరు పెట్టిన ఎఫర్ట్స్ అంతా టైంపాస్కే కదా. టైంపాస్ అన్నా ఉంటే చెంప పగులుతుంది. ఏ కోపం వచ్చిందా? నాకు కోపం వచ్చింది. అరే
ఆ మాట అన్న తర్వాత ఐ రిగ్రెటెడ్ ఆలోచిస్తే తప్పు నాదే అనిపించింది నో వే అంత ఈజీగా నీకేం అర్థం కాదు సినిమాల ఇన్ఫ్లుయెన్సో లేదా చుట్టుపక్కల ఇన్ఫ్లుయెన్సో తెలియదు కానీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ మీద నీకు రాంగ్ పర్స్పెక్టివ్ ఉంది అదంత ఈజీగా మారదు ఏంటి రాంగ్ పర్స్పెక్టివ్ నాది సీరియస్లీ అవును నీకే లవ్ చేస్తే వెంటపడాలి గంటల గంటల ఫోన్లో మాట్లాడాలి ఫ్లర్టిష్గా మాట్లాడాలి నేను జెలస్ ఫీల్ అవ్వాలి కాంప్లిమెంట్స్ ఇవ్వాలి వాడోడని నేర్పిస్తే వాడు నేను వచ్చి కొట్టాలి ఇలాంటి పిచ్చి పిచ్చి ఫ్యాంటసీస్లో బతుకుతున్నావు ఏ నేనేమంత చీజీగా బిహేవ్ చేయలేదు గంటలు గంటలు ఫోన్ అంట అసలు ఏ రోజైనా సరిగ్గా మెసేజ్ పెట్టావా నాకు అంటే కరెక్టే నువ్వు చెప్పిన వాటిలో ఒక 3-4 థింగ్స్ చేశాననుకో ఏం తప్పలేదు కదా రేపు మనకేమైనా స్వీట్ మూమెంట్స్ ఉన్నాయా అంటే చెప్పుకోవడానికి ఏమైనా ఉండాలి కదా నువ్వు చెప్పేవన్నీ ఆ కొంచెం సేపు హ్యాపీనెస్ ఇవ్వడానికి బాగానే ఉంటాయి కానీ ఒకప్పుడు లైఫ్ లాంగ్ బతకాలంటే అవి యూజ్ అవ్వవు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడానికి హెల్ప్ అయ్యేవేంటో తెలుసా వాళ్ళిద్దరి మధ్య ఉండే కంపాటిబిలిటీ అండర్స్టాండింగ్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఇవి కదా మన చెక్లిస్ట్లో ఉండాలి నాట్ దోస్ లిటిల్ థింగ్స్ యూ మెన్షన్ కరెక్టే ఇప్పుడు నేను అన్నట్టు ఆ లిటిల్ థింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కంపాటిబిలిటీ ఇంకా పెరగచ్చు కదా నాకు అండర్స్టాండింగ్ పెరగట్లేదు ఉన్నలో పోయేటట్టుంది ఐఎమ్ సారీ మేబీ యూఆర్ రైట్ నేను మన ఇద్దరి మధ్య ఉన్న ఆ బిగ్ థింగ్స్ని వదిలేసి స్మాల్ థింగ్స్ కోసం నేను చాలానే టార్చర్ పెట్టినట్టున్నాను టార్చర్ లాంటి పెద్ద పెద్ద పదాలు ఎందుకులే లేదు నీ ఫ్రస్ట్రేషన్ చూస్తేనే అర్థమవుతుంది నిన్ను చాలా టార్చర్ పెట్టాను కదా ఐఎమ్ సారీ సర్లే ఇప్పటికైనా నా లవ్ని అర్థం చేసుకున్నావు వెయిట్ డిడ్ యూ జస్ట్ ప్రపోజ్ మీ సంథింగ్ లైక్ దట్ షీ దిస్ ఇస్ ద వర్స్ట్ ప్రపోజల్ ఆఫ్ మై లైఫ్ హే జస్ట్ కిడ్డింగ్ కొంచెం ఆ వాటర్ ఇవా బాగుందా కొంచెం ఉప్పు తక్కువైంది కదా ఉప్పు తక్కువైందా నాకేం అలా అనిపించట్లేదే లేదు మా నాకు అనిపిస్తుంది కదా అవునా అవునండి కొంచెం ఉప్పు తక్కువైంది సరే నేను తీసుకొస్తా తినకండి ఆంటీ చెప్పారా రేపు అమ్మ వైజాగ్ నుంచి వస్తుంది అవునా ఏంటి సడన్గా ఏమో నాకు సరి చెప్పట్లే దెబ్బతెలింది కదా చూడటానికి వస్తానంది కానీ తెలీదు ఏదైతేనేం ఆంటీ వస్తున్నారు ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఎక్సైటింగ్ అనా నాకు చాలా నర్వస్గా ఉంది ఎందుకు ఆంటీకి నేను నచ్చుతానో లేదో అన్నా నచ్చకుండా ఉండే ఛాన్సే లేదు ఎందుకంటే మేఘ ఇక్కడ ఈ ఓరాక్షన్ చెప్పపోతే ఖచ్చితంగా నచ్చుతో హలో నువ్వు కూడా ఓవర్ యాక్షన్ చూసే ఇష్టపడింది ఏంటంత సైలెంట్ ఉన్నావు ఏం కాదు ఫస్ట్ నువ్వు పడకుండా చూసుకో